ఇప్పుడు మాట్లాడుకుందాం ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు మోసపోయినారు కాబట్టి నమస్తేనా అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వీడియోలు చూస్తూనే ఉన్నారు కదా అంటే నేను చేసిన వీడియోకి అతను నమ్మి మోసపోయినాడో లేదంటే నేను మోసం చేసిన నాకే అర్థం కాడంలే సో నన్ను నమ్మి మోసపోయినాడు కాబట్టి నేను ఖచ్చితంగా మాట్లాడాలా వీడియోలు అయితే పెడతా ఉన్నారు అంటే ఒక అతనే లేదు పెట్టుకొనిలే నేను అతని గురించి ఏం మాట్లాడను కానీ నా సబ్స్క్రైబర్ కోసం నేను మాట్లాడాలి కాబట్టి నేను వచ్చిన ఆ అబ్బాయి నాకు ఆల్రెడీ మెసేజ్ పెట్టున్నాడు ఎవరు ఇప్పుడు అదే మోసపోయినాడు కదా ఆ అబ్బాయి ఎప్పుడు పెట్టినాడంటే పెడతా చూడండి మెసేజ్ మీకు అది స్క్రీన్ షాట్ పెడతాను అక్టోబర్ ఎనిమిదో తేదీ పెట్టినాడు అక్టోబర్ ఎనిమిదో తేదీ నేను ఉన్నానంటే గోవాలో ఉండ ఆ మెసేజ్ నేను అంతగా పట్టించుకోలేదనమాట అంటే ఈ ఫోన్ కూడా నా దగ్గర లేదు ఇంకొక అబ్బాయి నా తప్పటి వచ్చినాడు కదా అబ్బాయి అబ్బాయి కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు సో అబ్బాయి వీడియోలు తీసుకుంటా ఈ ఫోన్ అబ్బాయి దగ్గరే ఉంటామని ఎవరంటే మీరు ఆల్రెడీ మన వీడియోలలో చూసినారు కదా సో చూడండి ఈ అబ్బాయి ఈ పిల్లకాయ వీడియోలు చేసుకుంటా ఈ ఫోన్ నా దగ్గర ఎక్కువగా లేదనమాట ఈ చిన్న ఫోన్ అనమాట ఈ చిన్న ఫోన్లోనే ఆ నెంబర్ అదే ప్రమోషన్ కోసం పెట్టిన నెంబరు దీంట్లోనే నాకు ఆ అబ్బాయి అదే మోసపోయినాడు కదా అతను మెసేజ్ చేసింది నేను అప్పుడు చూసుకోవాలి ఈ మెసేజ్ చూసి ఉంటే నేను అప్పుడే రెస్పాన్స్ అయ్యిండు గోవాలో ఉన్నా కాబట్టి కొద్దిగా అక్కడ వీడియోలు తీసుకుంటా ఆ పని మీద నేను అంతగా పట్టించుకోవాలా మొన్న ఒక వీడియో పెట్టున్నారు నా మీద అంటే నన్ను తిట్టినాడు ఆ పిల్లకాయే కానీ పోనీ తిట్టుకోనిలే నో ప్రాబ్లం మళ్ళీ ఈరోజు ఒక వీడియో చూసినా అంటే ఈరోజు ఒక వీడియో పంపించిన నాకు వేరే వాళ్ళు అన్న ఇది ఏదో చూడు నా పాపం ఎవరో మోసపోయినారంట అని అదే వీడియోనే కాదు చాలామంది కామెంట్లు కూడా చేసినారు అన్న షేక్ షేక్ అని ఒక అతను మోసపోయినాడు అంటున్నా ఒకసారి చూడండినా అని ఈ స్వామీజీ వీడియో నేను అసలు మామూలుగా చేయకూడదు అనుకున్నా కానీ అతను చాలా పట్టుబట్టినాడు అన్న చెయ్యినా చెయ్యిన్నా చైనా నా వీడియోలు చేయినా చేయినా అని ఎవరెవరో వీడియోలు నాకు షేర్ కూడా చేసినాడు పెద్ద పెద్ద యాక్టర్లు కూడా చేసినాడు మా వీడియోలు నువ్వు చేయినా ఏం కాదనా నువ్వు చేయినా నీకు ఎటువంటి పేరు రానికంట మేము చూసుకుంటామని కానీ ఈరోజు ఆ వీడియో అంటే ఆ పిల్లకాయ వీడియో చేయడం చాలా మంచిది అయింది నాకు కూడా ఎందుకంటే నాకు తెలిసింది కదా ఈ సబ్స్క్రైబర్ అనే ఒక అతను మోసపోయినాడు అని ఆ వీడియో ద్వారానే నాకు తెలిసింది నిజంగా చెప్పాలంటే ఆ మెసేజ్లు కూడా నేను అంత గమనిలా మళ్ళీ తర్వాత ఆ వీడియో షేర్ అయిన తర్వాత నాకు నేను బాగా గమనించిన క్లారిటీ లేనిదే ఎవరు మాట్లాడరు కదా సరే ఏం క్లారిటీ ఏం ఎట్లా వేసిన డబ్బులు అని చెప్పి చూసాను నేను చూస్తేనే ఈ అబ్బాయి ఈ నెంబర్ కోసం మళ్ళీ వెతికినా నేను అంటే ఈ స్క్రీన్ షాట్ చూసిన దాంట్లో పద్నాలుగు వేల ఒకటి వచ్చి నాలుగు వందల నలభై పదకొండు ఒకటి వచ్చి పద్నాలుగు వందల వంద ఇంకోటి వచ్చి పదకొండు వందల రెండు రూపాయలు వేస్తున్నాడు ఈ స్క్రీన్ షాట్ దాంట్లో చూసిన ఆ వీడియోలో చూసిన అది వెంకీ ఉన్నాడు కదా వెంకీ వీడియోలో చూసిన సరే అప్పుడు నాకు బాగా తట్టిందనమాట అరే ఇది నిజమే రా స్వామి అని ఫస్ట్ ఒక వీడియోలో ఈ మెయిల్ ఏమో పెట్టినారంట వాళ్ళకి అంటే ఇప్పుడు మెయిల్లో పెడితే మనం నమ్మేదానికి లేదు కదా చాలామంది ఫ్రాడ్ కూడా పెట్టచ్చు సో ఫ్రాడ్ అనుకొని నేను పట్టించుకోలే కానీ తర్వాత ఈ స్క్రీన్ షాట్లన్నీ నేను ఇప్పుడు ఆ అబ్బాయి వీడియోలో చూసి మళ్ళీ తర్వాత ఈ నెంబర్ ఎతికిన ఎవరు బా ఈ నెంబరు ఎవరు మెసేజ్ చేసిందని సో ఈ మెసేజ్ చేస్తా ఈ మెసేజ్ చేసింది ఎవరు అని చెక్ చేస్తే ఆ అబ్బాయికి నేను ఇప్పుడే వెంటనే ఆ మెసేజ్ చెక్ చేసుకునే చెక్ చేసిన వెంటనే నేను మెసేజ్ పెట్టినా ఏమని హలో బ్రో మీరు మనీ ఎందుకు బ్రో ఇచ్చారు ఒక్క మాట నాకు ముందే చెప్పినంటే నేను చెప్పాను కదా ఏ విషయం అని కానీ అబ్బాయి ఒకటే మాట అన్నాడు అన్న మీరు వీడియో చేశారు కదా మీతో పాటు ఇంకొక అతను కూడా చేసినాడు కదా మీతో పాటు తిరిగి అతనే సో మిమ్మల్ని నమ్మి నేను పెట్టినా అన్న అన్నాడు సో నన్ను నమ్మి మోసపోయినాడు కాబట్టి సో ఇప్పుడే మళ్ళీ ఒక మెసేజ్ కూడా పెట్టినాడు అబ్బాయే హలో నమస్తేనా అన్న ఇప్పుడు ఎన్ని మెసేజ్లు పెడతానండేది వెంకీ అన్నా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్సా ఎవరన్నా అంటే నేనా కాదా అని ఆలోచిస్తున్నాడు నేనే నేనేలే బ్రో నేనేలే సరేనా నీకు ఫోన్ చేస్తా ఒక పది నిమిషాలు నేనా కాదా అని డౌట్ అంటే నా ఫోన్ ఎప్పుడు నా దగ్గర ఈ ఫోన్ అయితే నా దగ్గర ఉండదు పిల్లకాయల దగ్గర వాళ్ళు ఫోటోలు వీడియోలు ఉంటారు అందుకోసం ఈ అబ్బాయికి డౌట్ వచ్చింది చూడండి ఇంక ఇప్పుడు లైన్లో ఉండి వీడియో తీస్తున్నాను అప్పుడే మెసేజ్ వచ్చింది చూడండి నేను షూట్లో ఉన్నా బ్రో మళ్ళా చేస్తాను చెప్పి ఇప్పుడు వచ్చినా నేను ఇంక వీడియో తీద్దామని చెప్పి తీస్తున్నా మీరందరూ అనుకోవచ్చు అంటే వాళ్ళందరూ వీడియో పెట్టేంత వరకు వాళ్ళందరూ వీడియో పెట్టారు కదా అందుకు నువ్వు రెస్పాన్స్ అవుతున్నావా అని అందుకు కాదు కానీ ఈ అబ్బాయి ఒక మాట అన్నాడు ఏమని అంటే ఫ్యామిలీ కోసము పెట్టినాను నా డబ్బులు అంటే ఫ్యామిలీ మంచి జరుగుతుందేమో స్వామి మంచివాడేమో మంచి చేస్తాడేమో పూజలు చేసి సో నా ఫ్యామిలీ బాగుపడుతుందేమో అని అన్నాడు సో నాకు అక్కడ కొద్దిగా బాధ వేసింది నేను ఒకటే మాట చెప్పిన నీ డబ్బులు ఆడిగిపోదు బ్రో నేను ఇస్తాను వాడికి స్వామికి బాగా గట్టిగా అయితే నేను పెట్టినాను సో నీ డబ్బులు ఆడిగిపోదు ఏ అంటే ఆ స్వామి వీడియోలు చేసేటప్పుడు నేను అనుకున్న ఆ స్వామి ఏదో ఇప్పుడు నూట పదార్థాలు తీసుకొని ఒక పూజ చేసి అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ జాతకం వాళ్ళకి తెలిస్తే ఈ టటని చేరు వాళ్ళు సో అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలా కానీ చాలామంది జాతకం నమ్ముతారు కాబట్టి ఏదో నూట పదార్థాలు తీసుకుంటాడు లేదంటే అయితే వెయ్యి నూట పదాలు తీసుకుంటాడు అంతకన్నా ఎక్కువ తీసుకోవలే అని ఒక ధీమాతో నేను ఆ వీడియోలు అయితే చేసిన కానీ ఈ పద్నాలుగు వేలు పదహైదు వేలు ఇరవై వేలు అంటే నాకు బీపీ రేగిపోతుంది ఇప్పుడు సో అందుకోసం నేను కూడా ఆ స్వామికి బాగా గుణపం అయితే పెట్టినా ఎందుకంటే ఈ అబ్బాయి విషయంలో ఎప్పుడు ఈ అబ్బాయికి నేనైతే నేనే నేనే కడతాను డబ్బులు డబ్బుల విషయం పక్కన పెడితే వాడి వీడియోలన్నీ డిలీట్ చేసాను నేను ఎందుకంటే నా వల్ల నా వీడియోలు చూస్తా మోసపోకూడదు సో ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి కానీ నేను ఒకరిని మోసం చేయకూడదని నేను నాకు ఎప్పటి నుంచో తెలుసు ఎందుకంటే నేను కూడా కింద నుంచి వచ్చిన పెద్ద విఐపీని అయితే కాదు కింద నుంచి వచ్చినాను కాబట్టి ఆ ఆ బాధ ఏందో ఆ డబ్బు విలువ ఏందో నాకు తెలుసు కూడి విలువ కూడా నాకు తెలుసు సో అందుకోసం నేను ఈ వీడియో చేస్తాను స్వామి ఈ స్వామి వీడియో కూడా చూస్తా ఈ వీడియో కూడా చూస్తూ ఉంటాడు స్వామి ఇట్లా చేయడము చాలా తప్పు ఎందుకంటే నువ్వేం చెప్పావు నాకు ఫస్ట్లో స్వామి నువ్వు వీడియోలు చెయ్యి నీకు ఎటువంటి పేరు రానేను నీకు నేను ఉంటాను భరోసా ఎంతోమంది పెద్ద పెద్ద యాక్టర్లు చేసినారు ఇట్లే ఆయన మాట్లాడేది ఎంతో పెద్ద పెద్ద యాక్టర్లు చేసినారు నువ్వు చేస్తే ఏం కాదు నీకు ఎటువంటి పేరు రానేను అని పోయి పోయి మా రాజంపేటలతో పెట్టుకున్నావు నువ్వు నేను గడ్డకు లాగాలంటే నేను క్షణం పట్టదు నీ నెంబర్లు గిమ్మర్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర నేను గడ్డకు లాగుతా ఖచ్చితంగా లాగుతా నువ్వు దీనికి రెస్పాన్స్ అవ్వు నేను గడ్డకు లాక్కపోతే అప్పుడు కాసుకో నువ్వు కడపలతో పెట్టుకుంటున్నావు నువ్వు పోయిపోయి కానీ నిన్నే కాదు నీ మొత్తం నువ్వు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా లాగుతా నువ్వు పోయిపోయి మాతో పెట్టుకున్నావు కానీ ఎంత ఎంత బాధ వాళ్ళ ఇంట్లో ఎంత కష్టం ఉంటే నిన్ను ఒకరి నేను చేసిన వీడియో గరే అన్న చేసినాడు కదా సామి ఎవరో మంచోడేమో అని నేను నమ్మి అట్లా వస్తారు చెప్ప అట్లా నమ్మి వచ్చిన వాళ్ళకి మనము మోసం చేయడము చాలా తప్పు నీ దగ్గర పనితనం ఉంటే నువ్వు డబ్బు తీసుకోవాలా లేదంటే తీసుకోకూడదు ఎన్నిసార్లు ఫోన్ చేసి ఉంటాడు నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసి ఒక్కసారైనా ఫోన్ ఎత్తి ఏం చెప్పినావా ఆ బిజీ అంట మెసేజ్ రిప్లై అయింది ఐ ఆమ్ వెరీ బిజీ స్వామి ఐ టేక్ వెల్ యూ కాల్ బ్యాక్ యూ అంట పద్నాలుగు వేలు లెక్క తెంగేసి కాల్ యూ బ్యాక్ అంటావా ఎంత పాపం ఉంటుంది ఎంత బాధ ఉంటుంది ఆ బాధ ఎవరికైనా ఆ డబ్బు వీలు నీకు తెలుసో తెలీదో మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది అనమాట అర్థమవుతుందా బాగా గుర్తుపెట్టుకో ఒకరిని మోసం అంటే నువ్వు ఆడే ఉంటావు నీ జాతకం నీకు తెలియకే నువ్వు ఇట్లా మోసాలని చేస్తున్నావు ఫ్రెండ్స్ నన్ను నమ్మి మోసపోయిన వాళ్ళందరికీ నేనైతే చేతులు ఎత్తి దండం పెడతాను సో అంటే నన్ను నమ్మి మోసపోయినారు కాబట్టి నేను సారీ చెప్తాను ఇట్లా మోసపోవద్దండి చాలా మంది వీడియోలు చేసినారు నేను కూడా చేసిన అంతే ఏదో పెద్ద కోట్లు కోట్లు నాకు ప్రమోషన్ వల్ల వస్తుందని చెప్పైతే నేను చేయలే వాళ్ళు ఇచ్చే రెండు మూడు వేలు వేలకి మేమే బిల్డింగ్ కట్టము మీ దగ్గర ఇట్లా చేయడం కూడా చాలా తప్పు ఇంకా అబ్బాయి అయితే నేను రిప్లై ఇచ్చిన ఇప్పుడు వీడికి వచ్చి ఇంట్లో ఉండి ఈ మెసేజ్లు ఇప్పుడు ఆ వీడియో చూసి నేను చెక్ చేసిన అయ్యేంద్రా ఈ మెసేజ్ నేను చూడలేదే ఈ స్క్రీన్షాట్లన్నీ యానించొచ్చినాయి వీళ్ళకి సరే చూద్దాము సరే అని చెప్పి ఈ ఫోన్ తీసుకొని మొత్తం చెక్ చేస్తే పాపం ఎనిమిదో తేదీ అక్టోబర్ ఎనిమిదో తేదీ నాకు మెసేజ్ చేసినాడు సారీ బ్రదర్ నేనైతే అప్పుడు గోవాలో ఉన్నా సో గోవాలో ఉండడం వల్ల నీ మెసేజ్ నేను చూసుకోలేకపోయినా అందుకే నేనైతే రెస్పాన్స్ కాల ఇప్పుడైతే నేను వెంకీ చేసిన వీడియో వల్లే నేనైతే చూసినా ఈ వీడియోలో అదే నీ మెసేజ్లో నిజం చెప్పాలంటే అబ్బాయి చేయడం వీడియో చేయడం కూడా మంచితనమే మంచిదే అనమాట అని తిట్టినా కూడా పర్లే నో ప్రాబ్లం ఎందుకంటే తప్పు చేసినా కాబట్టి తిట్టినాడు పోర్ నో ప్రాబ్లం అంటే నేను తప్పు చేయలే నేను వీడియో చేయడం వల్ల మోసపోయిన వాళ్ళు సో వాళ్ళ బాధని వాళ్ళకి చెప్పడం వల్ల అది నేను చేసిన తప్పు అనుకున్నారు నేనైతే తీసుకోలేదు స్వామి డబ్బులు ఆ దొంగస్వామి అయితే తీసుకున్నాడు సో ఇప్పుడైతే అబ్బాయికి ఫోన్ చేస్తా హలో నమస్తే బ్రో హలో బాగున్నా అయినా నువ్వు మాట కాదు కాదు మాట నాకు నాకు ఒక్క మాట నేను అక్టోబర్ ఎనిమిదో తేదీ యాడున్న తెలుసా నువ్వు మెసేజ్ చేసిన అక్టోబర్ ఎనిమిదో తేదీ గోవా గోవా సో నీ గోవాలో ఉంటే నేను ఆ వీడియోలు తీసుకునేనా ఈ మెసేజ్ ఈ సెల్లు నిజం చెప్పాలంటే ఈ సెల్లు నా దగ్గర లేదు నేను ట్రిప్ ముందు ప్రమోషన్ వీడియో అన్న అదే లాస్ట్ మీరు దేవలం కాడ బ్యాక్ సైడ్ దేవలం ఫ్రంట్ సైడ్ వీడియో పెట్టినారు కదా అవును అదే లాస్ట్ వీడియో అవును అదే అన్న అవును అన్న ఆ వీడియో చూసినాను ఆ రోజు డబ్బులు కొట్టినాను ఆ రోజు నన్ను ఓడు మోసం చేసినాడు ఆ రోజు నుంచి మీకు కాంటాక్ట్ అయినా నన్నా నేను ఆ వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ నేను గోవాకి వెళ్ళిపోయినా కదా నీకు కూడా తెలుసు సో నువ్వు నువ్వు మెసేజ్ చేసినప్పుడు కూడా ఈ ఫోన్ నా దగ్గర లేదు లేదంటే నేను అప్పుడే నేను రెస్పాన్స్ అన్న నేను ఈ మెసేజ్ పెట్టిన తర్వాత మీరు రిప్లై రాలేదంటే అప్పుడు నాకు అర్థమైంది అన్న అన్న బిజీగా ఉన్నట్టు వీడియో షూట్ ఉంటారు అందుకే రిప్లై రావడం లేదు లేకపోతే ఫోన్ అన్నా ఇంటికాడన్నా ఉండాలా ఈ ఫోన్ ఈ రెండిట్లో అనుకున్నాను నేను ఈ ఫోన్ వేరే అబ్బాయి దగ్గర ఉండింది ఆ అబ్బాయి వీడియోలు తీసుకుంటా ఉన్నాడు దానివల్ల వాడేమన్నా మెసేజ్ చూసి ఏమన్నా ఏం చెప్పలేదేమో సో నన్ను నమ్మి నువ్వు మోసుకున్నావు కాబట్టి నేనైతే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నా ఎందుక ఎందుకంటే నేను స్వామిజీ వీడియోలు లేదు లేదు కాదు స్వామీజీ వీడియోలు ఎందుకు చేశానంటే వాడిచ్చే రెండు వేలు మూడు వేలు నాకేం పెద్దది కాదు కానీ ఇంకోటి ఏంటంటే వాడు వాడు బతకాలి కదా వాడు ఏదో జాతకం చెప్పి బతుకుతాడులే ఏదో వంద రెండు వందలు తీసుకుంటాడులే అనుకున్నాను నేను కానీ కానీ నువ్వు పద్నాలుగు వేలు వేయడము నిజంగా నీ అమ్మాయి కథమో లేకపోతే నీ తెలియదు నాకు అర్థం కావడంలో ఇరవై వేలు ఫస్ట్ అసలు నువ్వు ఎందుకు ఇచ్చినావు అంత డబ్బులు డివోర్స్ ఎంత డివోర్స్ మ్యాటర్ అయినా సరే ఒక్కటి చెప్తా చూడు సమస్యల వల్ల నమ్మినాను నమ్మినాక ఫస్ట్ ఇరవై వేలు అడిగిండు మీ కాంటాక్ట్ అంటే అన్న మీకు అయితే నేను డిస్కౌంట్ చేస్తాను పద్నాలుగు వేలు చిల్లర కొట్టు మిగతా ఏదైనా నేను చూసుకుంటాను అన్ని చెప్పి నాతో ఫోన్ కట్ అన్న డబ్బులు వేసినాను దాని తర్వాత మళ్ళా మంచి అడ్రస్ రెండు ఫోన్ మాట్లాడినాడు మళ్ళా దాని తర్వాత అస్సలు పట్టించుకోలేదన్నా ఓకే ఓకే ఇప్పుడు నేను అన్న ఫస్ట్ ఒక వీడియో వాళ్ళు నా అప్పుడు నువ్వు మెయిల్ ఏమో వాళ్ళకి ఫస్ట్ ఇమ్రాన్ అన్నకి మీట్ అయినానన్నా ఆయన నాకు నేను చేయలేను వెంకయ్యన్న పైన అన్నిండు దాని తర్వాత శివ అన్నకు అడిగినాను అన్నా శివ అన్న అయితే అస్సలు రిప్లై ఇల్ల మేల్ చేస్తే మళ్ళీ ఈయన ఈ కొంచెం లావుగా ఉంటారు కదా అన్న అవును ఇప్పుడు నాకు కాదు బ్రో నాకు మెసేజ్ లు పెట్టినావు మీద మీద ఫోన్లు కొట్టింటే నేను ఖచ్చితంగా రెస్పాన్స్ అయ్యాడు ఇప్పుడు నువ్వు డబ్బులు మోసపోయినావు సో మోసపోయినావు కాబట్టి నాకు ఫోన్ చేసింటే ఖచ్చితంగా నేను రెస్పాన్స్ కూడా కూడా నా 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 బ్రో ఓన్లీ ఇది ప్రమోషన్ కోసం పెట్టిన నెంబర్ ఇది ఫోన్ చేస్తే ఖచ్చితంగా రెస్పాన్స్ నేను వందకి వంద పర్సెంట్ మెసేజ్ పెడితే చూస్తారు కదా చూస్తారు కదా అని మెసేజ్ లో పైన మెసేజ్ లో పెట్టినాను పెట్టినాం అప్పుడు నువ్వు పెట్టిన ప్రతి ఒక్క మెసేజ్ ఒకేసారి పెట్టావు ఎనిమిదో తేదీ పెట్టావు నువ్వు నేను అప్పుడు ఎనిమిదో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు నేను గోవాలో ఉన్నా పదో తేదీ వరకు గోవాలో ఉన్నా అవునన్నా మరి సరే అయిపోయింది అయిపోయింది సో నేనైతే ఆ అబ్బాయి వీడియో చూసిన దాని తర్వాత స్క్రీన్ షాట్లు అన్ని చూసిన సో స్క్రీన్ షాట్లు చూస్తే నాకు మెసేజ్ పెట్టినట్టు ఉంది ఎవరిని ఈ మెసేజ్ యాడ్ నుంచి వచ్చారా స్వామి ఉండరా స్వామి చెక్ చేద్దామని చెప్పి నేను చెక్ చేసిన చెక్ చేస్తే నీ మెసేజ్లు అన్ని ఉన్నాయి ఎవరో చూసేసినారా నేనైతే చూడలా ప్రమాద దేవుడి సాగు చెప్తా నేనైతే చూడలా ఇప్పుడు నీ నీ డబ్బులు ఆడికి పోదు బ్రో వాడికి నేను గూటం పెడతా వాడి వాడి కథ నేను తెలుసా నన్ను నమ్మి నా సబ్స్క్రైబర్లు మోసం చేస్తే నేను మాత్రం గమ్మనున్నాను వాడిని మొత్తం లాగుతా బయటికి చాలా మంది నువ్వే పద్నాలుగు వేలు అంటే చాలా మంది పోయి ఉంటారు చాలా మంది అందరు అయితే వేరు ఎవరు నువ్వు నిజంగా నువ్వు మూర్ఖత్వంతో వేసినావు అంత డబ్బులు అంతే నువ్వు వేయకూడదు తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ముస్లింస్ అయ్యింది ఇట్లాంటివన్నీ నమ్మినావు అంటే నేనేం చేయాలి చెప్పు మన మా నేనుండే పుట్టి పెరిగింది ముస్లింస్ ఇదిలోనే

ఏదో ఐదు వందలు లేదా మూడు వందలు లేదా నూట పదహారులు అంతకన్నా బెక్కు వేగాకండి నేను చెప్పినా చాలా మందికి కావాలంటే నువ్వు అట్లే ఉండు నీకు ఒక నెంబర్ ఇస్తా ఆ నెంబర్కి ఫోన్ చెయ్యి మా ఫ్రెండ్ కూడా నన్ను అడిగినాడు ఇంకొక చాలా మంది ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ పెట్టినారు మీరు స్వామీజీ విడుదల చేస్తారు కదా అవి నమ్మచ్చా అంటే నేను వాళ్ళకి ఒకటే చెప్పిన ఇది ఓన్లీ పెయిడ్ ప్రమోషన్ అని కానీ నువ్వు పద్నాలుగు వేలు మోసపోయినావు చూడు అక్కడే నా పానందచ్చిపోయింది సరే అయిపోయింది అయిపోయింది నీ ఫోన్పే నెంబర్ చెప్పా సరే వాట్సాప్ చేయి నాకు నేను నేను పంపిస్తాను చెప్పు చెప్తా అన్నా చెప్పు ఏం లేదు అన్నా అవును అన్నా ఖచ్చితంగా నేను వచ్చిన ఖచ్చిత నీకు నెంబర్ నీకు నెంబర్ పంపిస్తాలే మాట్లాడు థ్యాంక్ యూ ఓకే ఓకే నువ్వేం టెన్షన్ పడద్దు నీ డబ్బులు ఏడికి పోదు నేను వేస్తా సరే అన్నా ఓకే ఓకే నువ్వేం బాధపడద్దు నేను చెప్తున్నాను కదా స్వామి చెప్పింది కాదు నేను చెప్తానా నీ లైఫ్ బాగుంటుంది సరేనా ఓకే ఓకే సో అది చూసారు కదా నాకు కూడా బాధేస్తుంది పద్నాలుగు వేలు అంటే ఎవరికైనా బాధే ఆ డబ్బు సంపాదించాలంటే ఒక నెల కష్టపడాలా ఏదో ఫ్యామిలీ మ్యాటర్ అంట సో అందుకోసము అబ్బాయి అయితే డబ్బులు వేసినాడు ఇందులో నా తప్పు కూడా ఉన్నది నేను కూడా సారీ చెప్తాను ఎందుకంటే నన్ను నమ్మి వేసినాడు చాలామంది ఏదో ఐదు వందలు వెయ్యి లేదంటే రెండు వేలు వేసే ఉంటారు సో వాళ్ళందరికీ నేను ఏం చేయలేను కానీ ఎక్కువ పేమెంట్ కాబట్టి నేనైతే డబ్బులు వేసేస్తా డబ్బులు వేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ పెడతా నన్ను నమ్మి మోసపోయిన వాళ్ళందరికీ మళ్ళా చెప్తానా పేరు పేరున సారీ ఈ ప్రమోషన్ నేనైతే చెయ్యను ఈ ఫ్రాడ్గా నాకు బూతులు వస్తున్నాయి నీకే చెప్తానా నిన్నుగా అవతలను ఎవరైతే ఈ అంటే మోసం చేయాలని చూస్తారో వాళ్ళైతే నేను ఖచ్చితంగా వదలను అంటే నేనే అందరికీ సాయం చేస్తా సో అలాంటిది నన్ను నమ్మి కష్టాల్లో ఉండే అతను అంత డబ్బులు పోగొట్టుకున్నాడు అంటే నాకు కూడా బాధ సో అతని మాటల్లోనూ తెలుస్తుంది ఎంత బాధపడినాడో ఇదే ఇంతకన్నా నేనైతే చెప్పలేను నా తప్పైతే లేదు ఎనిమిదవ తేదీ నేనైతే గోవాలో ఉన్నా అతను మెసేజ్ చేసిన కూడా ఎనిమిదో తేదీ సో మీ ముందరే ఫోన్ చేసినాడు అదే నేనే చేసిన ఫోను మెసేజ్ పెట్టినాడు మీ ముందరే ఫోన్ చేసిన అప్పుడు అతన్ని నేను అడిగిన అన్న నేను ఎనిమిది అవుతుంది ఎక్కడున్నాను అని అతనే చెప్పినాడు కదా నేనైతే గోవాలో ఉన్నా సో నేను ఆ మెసేజ్ అయితే చూసుకోలేదు లేకపోతే నేను వెంటనే రెస్పాన్స్ ఏంటో చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో అంటే నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేసినారు అన్న నేను ఈ మాది స్వామీజీ వీడియోలు నమ్మొచ్చా నమ్మొచ్చా అని నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా ఇది ఓన్లీ పెయిడ్ ప్రమోషన్ అని చెప్పి నేను ప్రతి ఒక్క డిస్కషన్లో ఇచ్చి ఉండ ఆ అబ్బాయి కూడా చెప్పినాడు ఇప్పుడు మీరు విన్నారో లేదో అన్న మీరు ప్రతి దాంట్లో పెయిడ్ ప్రమోషన్ పెయిడ్ ప్రమోషన్ నేను వేసినారు కదన్న అని సో అటు నేను ఇక్కడ స్క్రీన్షాట్ కూడా ఇస్తాను చూడండి సో ఓన్లీ పెయిడ్ ప్రమోషనే ఏదైనా పెయిడ్ ప్రమోషన్ అనమాట బా ఏదైనా సరే పెయిడ్ ప్రమోషన్ చేస్తాం ఎందుకంటే ఈ యూట్యూబ్ నమ్ముకొని ఉండాలంటే కొద్ది కష్టము అంటే ఏమి వ్యూస్ రావడం లేదా అంటే అవును వ్యూస్ రావడం లేదు ఇండియాకి వచ్చినాం కదా సో ఎప్పుడు కోహట్లో వీడియోలు చేసేవాడిని ఇండియాకి వచ్చినా కాబట్టి ఇండియా వీడియోలు ఎవరు చూడరు నేను కూడా టూరు బేస్దామనే ఉన్నా ఆల్రెడీ బేస్తానే ఉండా అడిగిడికి తిరుగుతాను అంటే మన ఏపీలో తిరుగుతున్నా బయట రాష్ట్రాల్లో కూడా పోతాను సో మంచి కంటెంట్ అయితే ఇస్తాం మీ అందరికీ సో దీనివల్ల వాళ్ళందరికీ నన్ను సో ఇంతకన్నా నేనేం చెప్పలేను నన్ను తప్పుగా అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ మంచిగా అర్థం చేసుకుంటారని ఈ వీడియోతో సమాప్తం చేద్దాము ఇక నుంచి ఈ ఈ ప్రమోషన్ అయితే చేయను మిగతా ప్రమోషన్ అయితే చేసుకున్నాము ఎందుకంటే యూట్యూబ్లో వచ్చే డబ్బే సరిపోదు ఎందుకు మనకి కొంప కూడా లేదు ఆల్రెడీ ఆ అయితే తిట్టాడు కదా లేదు నీకనే సో నిజంగా నాకైతే కొంపలేదు మీ అంటే ఆ తిట్టిన దానివల్ల నేనేం చెడ్డం అయిపోను నన్ను పొగిడితే నేనే పెద్ద హీరోయిన్ అయిపోను తిట్టే వాళ్ళు తిప్పుతారు వాళ్ళు పొగుడతారు ఎంతకన్నా నేనైతే ఏం చెప్పలేను సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని నేనైతే ఆ అబ్బాయికి పేమెంట్ కూడా వేసేస్తాను సామికి అయితే నెంబర్ కూడా ఇచ్చినాడు అదే ఇప్పుడు నెంబర్ పెట్టినాడు ఫోన్పే నెంబరు డబ్బులు వేసేస్తాను సామికి అయితే మనము గట్టిగా కూటం చెక్కేద్దాం నా సబ్స్క్రైబర్లు మోసం చేస్తే కబర్దాల్ బేటా చూసుకో నీకు తిక్క కుదిరింది అనుకుంటా ఈ దెబ్బతో లేదంటే ఇంకా కుదిరిస్తా మిమ్మల్ని ఎవరు వదిలేదులే సో అది చూసారు కదా ప్రతి ఒక్కరు నన్ను అర్థం చేసుకోండి ఇంకా నుంచి అయితే అది చేయను ఎందుకంటే నా సబ్స్క్రైబర్లు మోసపోతున్నారు ఈ వీడియోల వల్ల అంటే ఈ జాతకం వీడియోల వల్ల సో అంతే ఇంతకన్నా నేనైతే ఏం చెప్పలేను థ్యాంక్ యూ